అండి, అటుకైతే 2 రకాల ఫ్రై ఐటెం చేసుకుందామండి. ఇది అన్నంలోకి సైడ్ డిష్గా చాలా బాగుంటాయి. ముందుగా ఒక గిన్నె తీసుకొని ఒక అటుకాయని 3 ముక్కలు కట్ చేసుకొని కొంచెం వాటర్ పోసుకొని 1/2 స్పూన్ ఉప్పు, 1/2 స్పూను పసుపు కూడా వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని అటుకాయలను బాగా మెత్తగా ఉడకనివ్వాలి. ఇప్పుడు అటుకాయలు బాగా మెత్తగా అయ్యేలా చూసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగిన తర్వాత తాళం గింజలు, కరివేపాకు 1 రెమ్మ, 4-5 ఎండుమిరపకాయలు కూడా వేసుకొని తాలింపును దోరగా వేయించుకోవాలి. 1-2 నిమిషాలకి తాలింపు మంచిగా దోరగా వేగి ఉంటుంది. ఇప్పుడు ముందుగా ఉడకబెట్టుకున్న అటుకలను తొక్క తీసుకొని గుండ్రంగా సన్నగా కట్ చేసుకొని ఈ తాలింపులో వేసుకోవాలి. ఇలా తాలింపులో వేసుకొని 1 నిమిషం బాగా అటుకాయలు క్రిస్పీగా అయ్యే వరకు 1 నిమిషం బాగా కలుపుకోవాలి. ఇలాగా 1 నిమిషం బాగా కలుపుకున్న తర్వాత 1/4 స్పూను ఉప్పు, కొంచెం పసుపు కూడా వేసుకొని 1 నిమిషం బాగా వేగనివ్వాలి. ఈ అటుకాయలకు పసుపు ఉప్పు బాగా పట్టే వరకు బాగా 2 నిమిషాలు వేగనివ్వాలి ఆయిల్లోనే. ఇవి కొంచెం క్రిస్పీగా అయ్యే వరకు వేగనిచ్చి అటువైపు 2 వైపుల తిప్పుతూ క్రిస్పీగా వేగిన తర్వాత 1/2 స్పూన్ కారం కూడా వేసుకోవాలి. కారం కూడా 1 నిమిషం బాగా కలుపుకొని పచ్చదనం పోయే వరకు 1 నిమిషం బాగా కలుపుకోవాలి. తర్వాత చివరిలో 1/2 స్పూను ధనియాల పొడి కూడా వేసుకొని 1 నిమిషం బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే అటుకాయ ఫ్రై రెడీ. ఇది అన్నంలోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. ఇంకో రకమండి, అటుకాయలు పొడిగా కట్ చేసుకొని ఫ్రై అండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, 4-5 ఎల్లిపాయలు, 1 స్పూను ధనియాల పొడి, కొంచెం కొత్తిమీర, 1/2 స్పూను జీలకర్ర, 1/2 స్పూను ఉప్పు, 1/2 స్పూను పసుపు కూడా వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా పేస్ట్లాగా అవ్వాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న అటుకాయలకు ఈ పేస్ట్ అంతా అప్లై చేసుకోవాలి. 2 వైపులా బాగా పట్టే వరకు అప్లై చేసుకొని పక్కన పెట్టుకొని 1-5 నిమిషాలు ఉండనివ్వాలి. ఇలాగా అప్లై చేసిన తర్వాత 1-5 నిమిషాల తర్వాత ఇలా ఉంటాయి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగిన తర్వాత అటుకాయలను ఒకదాని తర్వాత ఒకటి ఇలా పరుచుకొని ఆయిల్లో అన్నీ మంచిగా సమానంగా పరుచుకొని 2 వైపులా దోరగా కాల్చుకోవాలి. ఒకవైపు కొంచెం కాలిన తర్వాత 2 వైపు కూడా మంట సిమ్లో పెట్టుకుంటూ దోరగా వేయించుకోవాలి. ఈ అటుకాయ ముక్కలు కొంచెం క్రిస్పీ అయ్యే వరకు బాగా వేయించుకోవాలి. ఇలాగా 2 వైపులు తిప్పుకుంటూ క్రిస్పీగా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఇలాగ క్రిస్పీగా అయ్యి ఉంటాయండి. 1-2 నిమిషాలకి ఇలాగ తీసి పక్కన పెట్టుకోవాలి. ఇలానే మిగతాది కూడా అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని మిగతాయి కూడా వేసుకొని అటుకాయ ముక్కలు అన్నీ బాగా వేసుకొని మిగతా పేస్ట్ కూడా ఉంటే దానికి అప్లై చేసేసి 2 వైపులా ఇవి కూడా దోరగా వేయించుకోవాలి. ఇలాగా ఒకదాని తర్వాత ఒకటి తిప్పుకుంటూ మంటను సిమ్ టు మీడియం పెట్టుకుంటూ మంచిగా క్రిస్పీగా అయ్యే వరకు వేగనివ్వాలి. ఇలాగ వేగిన తర్వాత తీసి పక్కన పెట్టి సర్వ్ చేసుకుంటే అటుకాయ ఫ్రై రెడీ. ఇది అన్నంలోకి సైడ్ డిష్గా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.